सो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल ताजा टीवी। फ्रेंड्स, प्रभुत्व इंश्योरेंस कंपनी लो प्रभुत्व परमानेंट उद्योग भर्ती कोसम ऑफिशियल गा नोटिफिकेशन रिलीज़ कावडम अयिते जरिगिंदी। सो चाला मंदी अभ्यर्थुलकु कूडा ई ओक कंपनी गुरिंचि तेलिसे उंटुंदी, न्यू इंडिया इंश्योरेंस कंपनी, प्रभुत्व इंश्योरेंस कंपनी संस्था अन्नमाट। अटुवंटि संस्था नुंचि ई ओक अडमिनिस्ट्रेटिव ऑफिसर्स एओ अनेटुवंटि उद्योगालनु भर्ती चेसेंदुकु ई नोटिफिकेशन ऑफिशियल गा रिलीज़ कावडम अयिते जरिगिंदी। सो ई कंपनी गुरिंचि मरिंत समाचारं, ई ओक कंपनी एंत गोप्पदो, मरि अलागने एंप्लायीस् कुन्नटुवंटि स्पेशालिटीस् ए विधंगा उंटायि, वारि सालरी डीटेल्स् ए विधंगा ఉంటాయి, మరి ఇందులో ఉన్నటువంటి పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ముందు నోటిఫికేషన్ చూద్దాం. అలాగనే మరి ఈ నోటిఫికేషన్ ద్వారా 450 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. సో అలాగనే వీరికి కావాల్సిన అర్హతలు, అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, మరి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ నోటిఫికేషన్లో చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే, ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాబ్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అనేటువంటి ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట. సో ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో క్లియర్గా మాట్లాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంచే నడపబడుతున్న ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట, ఎల్ఐసి కంపెనీ లాంటి. ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అన్నమాట. సో చాలామందికి ఈ యొక్క కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. అలాగనే ఇందులో భర్తీ చేస్తున్న ఉద్యోగాల కోసం కూడా చాలామంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవుతూ ఉంటారు. అటువంటి సంస్థ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చాలామంది అభ్యర్థులు కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి స్టార్టింగ్ శాలరీ 80,000గా చేతికి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇతర అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని 100,000 రూపాయల వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగనే మరి ఈ కంపెనీలో ఉన్నటువంటి కొన్ని ఇంజనీరింగ్ జాబులని, కొన్ని జనరల్ జాబులను భర్తీ చేస్తున్నారు. అంటే జనరల్ కేటగిరీ జాబ్స్, అలాగనే స్పెషలిస్ట్ కేటగిరీ జాబ్స్ అనే విధంగా భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మీరు చూపించినటువంటి క్వాలిఫికేషన్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకొని ఒక మంచి హై ఎండ్ శాలరీతో కూడినటువంటి ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో మరి క్లియర్గా చూసినట్లయితే 450 ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అలాగనే నేషనాలిటీ అంటే ఎవరు అప్లై చేసుకోవాలి విషయంలోకి వచ్చినట్లే సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పౌరుడు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ప్రతి ఒక్క అభ్యర్థి, క్వాలిఫికేషన్ అభ్యర్థి అందరూ కూడా అప్లై చేసి మంచి శాలరీతో కూడినటువంటి ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగనే మన సొంత రాష్ట్రంలోనే, సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కూడా ఉంది. అలాగనే జాబ్ వచ్చిన తర్వాత మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఆఫీసర్స్ చాలా ఉన్నాయి. వాటిలోనే కూడా ఉద్యోగం సంపాదించి మన రెండు తెలుగు రాష్ట్రాలను ఉద్యోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసి ఒక్కసారి యొక్క ఎగ్జామినేషన్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క ఎగ్జామ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందో, ఆ జాబ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందో మీకు అర్థమవుతుంది. సో మరి ఇక వేకెన్సీస్ విషయాన్ని కనుక మీరు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా రిస్క్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, లీగల్, అకౌంట్స్, హెల్త్, ఐటీ, జర్నలిస్ట్ ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా 450 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగనే కేటగిరీ వారీగా కూడా ఇక్కడ వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు, క్లియర్గా చూసుకోండి. అలాగనే ఇక మరి నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎప్పటివరకు అప్లై చేసుకోవాలి, అలాగే ఎగ్జామినేషన్స్ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తారు అనే విషయంతో షెడ్యూల్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆగస్టు 1 నుంచి 21 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు డేట్స్ కలుపుకొని కూడా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగనే ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఈ రెండు డేట్స్ నుంచి ఆ డేట్స్ మధ్యలోనే అప్లై ఫీజ్ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాగనే మరి సెలక్షన్ ప్రొసీజర్ మనం చూసినట్లయితే 3 ఫేజెస్లో అభ్యర్థులకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనుకోవచ్చు, అది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 9 సెప్టెంబర్న కండక్ట్ చేస్తున్నట్టు మనం తెలియజేస్తున్నారు. ఫేజ్ 2 వచ్చేసి ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్ ప్లస్ డిస్క్రిప్టివ్ మోడ్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అక్టోబర్ 8, 2023న ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్టు ఇప్పుడే మనకు తెలియజేస్తున్నారు. ఈ రెండు ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులను, క్వాలిఫైన అభ్యర్థులని ఫేజ్ 3 ఇంటర్వ్యూ కోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఈ యొక్క ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ రెండు ఎగ్జామినేషన్ వచ్చేసి 75% తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన ఇంటర్వ్యూ వచ్చేసి 25% తీసుకున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. సో అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మాత్రం అప్లై చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు.
ఇంకా అలాగే వీరికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. రిస్క్ ఇంజనీర్స్ కు వచ్చేసి రిస్క్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక క్లియర్ గా చూసుకోవచ్చు ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ సంబంధించి కూడా అండర్స్టాండ్ క్యాండిడేట్స్ కి 60% మార్క్స్ తో క్వాలిఫై ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కు వచ్చేసి 55 మార్క్స్ తో క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఆటోమొబైల్ ఇంజనీర్స్ కు వచ్చేసి బిఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ లో అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే లీగల్ ఆఫీసర్స్ కు వచ్చేసి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ లో లా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అకౌంట్స్ కు వచ్చేసి చార్టెడ్ అకౌంట్స్ లో ఐసీఏఐ అండ్ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఏవో హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎంబీబీఎస్ లేదా ఎండీ లేదా ఎంఎస్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని, అలాగే పీజీ మెడికల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. ఇంకా రిమైనింగ్ క్యాండిడేట్స్ కి రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ కూడా చాలా మెన్షన్ చేశారు, ఒకసారి క్లియర్ గా నోటిఫికేషన్ లో చదవండి. అలాగే ఐటీ స్పెషలిస్ట్ కు సంబంధించి కూడా భర్తీ చేస్తున్నారు. బిఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ లో ఐటీకి సంబంధించి లేదా కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక క్లియర్ గా నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ గురించి కూడా చూసేసాం. మరి ఇవి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి శాలరీ విషయానికి వచ్చినట్లయితే షాకింగ్ విషయం అయితే శాలరీ ఇక్కడ చాలా హై ఎండ్ లో మెన్షన్ చేశారు. అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేయాల్సి అంటే ఈ యొక్క శాలరీ గురించి చూస్తే మనకు అర్థమైపోతుంది. అంతే విధంగా ఎగ్జామినేషన్ టఫ్ కూడా ఉంటుంది కాబట్టి సో చాలా మంది ఎప్పటి నుంచి ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో క్లియర్ గా చూసినట్లయితే సో 50,000 నుంచి 90,000 వరకు కూడా ఇన్ బిట్వీన్ లో శాలరీ మెన్షన్ చేశారు. స్టార్టింగ్ బేసిక్ పే అనమాట. 80,000 వరకు పర్ మంత్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది స్టార్టింగ్ శాలరీనే. ఇంకా అలాగే ఇతర అలవెన్సెస్ అన్ని కలుపుకొని కూడా ఒక నెలకు వచ్చేసి 100,000 రూపాయల వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మంచి శాలరీతో కూడా మంచి జాబ్స్ అనమాట, ఎవరు కూడా ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. అలాగనే చూపించిన జాబ్స్ అన్ని కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా అలాగే ఏజ్ లిమిట్స్ వచ్చినట్లయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ మెన్షన్ చేయడం అయితే జరిగింది. 1/8/2023 నాటికి యొక్క ఏజ్ని క్యాలకులేట్ చేస్తున్నట్లు మనం తెలియజేస్తున్నారు. ఇంక ఇక్కడ చూసినట్లయితే కొంతమంది రిజర్వేషన్ క్యాండిడేట్ కూడా ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, అలాగనే బీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా రిమైనింగ్ కేటగిరీ అభ్యర్థులకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో క్లియర్గా నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తూ చూపిస్తున్నారు. పేజ్ 1 వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనమాట, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 100 మార్క్స్కి 3 సెక్షన్స్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో. అలాగే పేజ్ 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట, 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ అలాగే డిస్క్రిప్టివ్ విధానంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ వచ్చేసి 200 మార్క్స్కి, డిస్క్రిప్టివ్ వచ్చేసి 30 మార్క్స్కి, అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా అలాగనే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, జర్నలిస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే ఫర్ స్పెషలిస్ట్కి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నారు. అలాగనే డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండింటికి సంబంధించి కూడా 30 మినిట్స్ 30 మార్క్స్ ఉంటుంది. అది కూడా కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మాత్రమే ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. లెటర్ రైటింగ్ వచ్చేసి 10 మార్క్స్కి, ఎస్ఏ రైటింగ్ వచ్చేసి 20 మార్క్స్ చొప్పున డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండటం అయితే జరుగుతుంది. సో అభ్యర్థులు గమనించి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా అలాగనే నెగిటివ్ మార్కింగ్ విధానం విషయానికి వచ్చినట్లయితే 1/4 మార్క్స్ నెగిటివ్ విధంగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా అప్లికేషన్ అప్లై చేసే ముందు లేదా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు అభ్యర్థులు ఏవేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలో ఇక్కడ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక థర్డ్ ఫేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ సంబంధించి మనం క్లియర్గా చూసినట్లయితే ఈ రెండు ఫేజెస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి 75% తీసుకుంటారు. అలాగే రిమైనింగ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి 25% తీసుకుంటున్నట్లు మనకి తెలియజేస్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 1/8/2023 నుంచి 21/8/2023 వరకు కూడా మనకి యొక్క అప్లికేషన్ ఫీజును ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 100 రూపీస్, ఆల్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 850 రూపీస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజుగా కేటాయించడం జరిగింది. సో ఆన్లైన్ మోడ్లో యొక్క అప్లికేషన్ ఫీజు మనం పేమెంట్ చేయవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండటం అయితే జరిగింది. టోటల్గా మనం రెండు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, హైదరాబాద్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో మెన్షన్ చేశారు. సో హైదరాబాద్లో ఉన్న అభ్యర్థులు అక్కడే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. అలాగే కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, సో అన్ని జిల్లాలకు సంబంధించి కూడా హెడ్ క్వార్టర్స్లో యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అభ్యర్థులు ఈజీగా తమ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కూడా ఉంది. ఇక తెలంగాణ సంబంధించి చూసినట్లయితే 4 ప్రాంతాల్లో ఇచ్చారు. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ యొక్క ప్రాంతాల్లో అప్లికేషన్ ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఫేజ్ 2 సంబంధించి ఏ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే ఫేజ్ 1 క్వాలిఫైన అభ్యర్థులు ఫేజ్ 2 రాసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ విశాఖపట్నం అలాగే తెలంగాణలో హైదరాబాద్ ఒకటి మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలని విషయంకి వచ్చినట్లయితే, అప్లికేషన్ కంటే ముందుగా ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలన్నీ కూడా మీరు ఒకసారి సెట్ చేసుకొని ముందుగా పెట్టుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని తర్వాత ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 స్టెప్స్లో అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అంతా కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒక్కొక్క దాని తర్వాత కూడా ఒక్కొక్కటి ఏ విధంగా చేయాలి అంత కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఉన్నటువంటి మ్యాటర్ అంతా ఒకసారి మీరు చదివినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అనేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం అనేది జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు 21 తారీఖు లోపు ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి. ఇంకా ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నది ఎటువంటి జాబ్ ఆపర్చునిటీ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ను కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లెక్చర్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.